హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ కరెంట్ అఫైర్స్ తెలుగులో. భారతీయ జనతా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన వారు జేపీ నడ్డా ఈ ఏడాది డిసెంబర్తో అమిత్ షా పదవీకాలం ముగియనుంది. ఒక వ్యక్తికి ఒకటే పదవి అనే పార్టీ నిబంధన మేరకు తనకు మరోసారి పొడిగింపునకు ఈయన ఇష్టపడటం లేదని సమాచారం. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు కార్యదర్శిగా వ్యవహరిస్తున్న నడ్డా పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తయ్యే వరకు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగి అమిత్ షా వారసత్వాన్ని అందుకోవచ్చని తెలుస్తుంది. ఈయన హిమాచల్ ప్రదేశ్కు చెందిన. నడ్డా 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మోదీ గత ప్రభుత్వంలో కేంద్ర ఆరోగ్య మంత్రిగా పనిచేశారు. భారతీయ జనతా పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడిని నియమించడం ఇదే తొలిసారి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతిగా ఎన్నిక ఏకగ్రీవం కానుంది ఎవరు? కోన రఘుపతి. ఈయన బాపట్ల నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 1981లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతిగా బాధ్యతలు నిర్వహించిన కోన ప్రభాకర్రావు తనయుడే కోన రఘుపతి. నాడు తండ్రి సభాపతి అయితే నేడు తనయుడు ఉపసభాపతి అవుతున్నాడు. 2019-20లో భారత వృద్ధి అంచనాలను వరుసగా 2వ సారి పిచ్ తగ్గించింది. ఎంతకు? 6.6%. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2019-20లో భారత వృద్ధి అంచనాలను వరుసగా 2వ సారి పిచ్ తగ్గించింది. ముందు 7%గా అంచనా వేసిన పిచ్ మార్చిలో దాన్ని 6.8%కి కోత వేసింది. తాజాగా 6.6%కి తగ్గించింది. గత ఏడాది కాలంలో తయారీ, వ్యవసాయ రంగాలు నెమ్మదించడమే ఇందుకు కారణమని పేర్కొంది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం 2020-21కి 7.1%, 2021-22 సంవత్సరంలో 7%గా వృద్ధి నమోదు కావచ్చని తాజాగా విడుదల చేసిన గ్లోబల్ ఎకనమిక్ అవుట్లుక్లో పిచ్ అభిప్రాయపడింది. గత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 5 ఏళ్లలో కనిష్టంగా 6.8% వృద్ధి సాధించింది. ఇక జనవరి మార్చి త్రైమాసికంలో కేవలం 5.8% మాత్రమే వృద్ధి సాధించింది. దేశంలో అత్యంత ఆకర్షణీయ బ్రాండ్లలో అగ్రస్థానంలో నిలిచింది అమెజాన్ ఇండియా. ఆ తర్వాత స్థానాలలో మైక్రోసాఫ్ట్ ఇండియా, సోనీ ఇండియాలు నిలిచాయి. రాండ్స్టడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ REBR 2019లో నిర్వహించిన సర్వేలో తేలింది. ఆర్థికంగా బలంగా ఉండటంతో పాటు తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో అమెజాన్ ఇండియాకు మంచి మార్కులు పడడంతో అగ్రస్థానంలో నిలిచింది. ఇక మైక్రోసాఫ్ట్ ఇండియా, సోనీ ఇండియా, మెర్సిడిస్ బెంజ్, IBM, L&T, నెస్లే, ఇన్ఫోసిస్, శాంసంగ్, డెల్లు టాప్ 10లో స్థానం దక్కించుకున్నాయి. గోవా రెవల్యూషనరీ డే ఏ రోజు? జూన్ 18. 1946 జూన్ 18వ తేదీని స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా గోవా స్వాతంత్రం గురించి పిలుపునిచ్చారు. చివరిగా 1961లో స్వాతంత్రమును ప్రకటించారు. దీంతో 450 సంవత్సరాల పోర్చుగీస్ పాలన ముగిసింది. ప్రస్తుత గోవా సీఎం ప్రమోద్ సావంత్. ఈజిప్ట్ పదవీచ్యుత అధ్యక్షుడు కోర్టు హాలులో కొప్పుకూలి మరణించిన వారు మహ్మద్ మోర్సి. గూఢచర్యం అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈజిప్టును దీర్ఘకాలం పాలించిన
హోస్ని ముబారక్ పదవీచ్యుతుడు అయిన తరువాత 2012లో జరిగిన ఎన్నికలలో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మీకు ఈ ప్రోగ్రాం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.